నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్రవంతి. నేను మీ సంగీతిక. ఎప్పటి నుంచో ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మరి కొద్ది రోజుల్లో ఏపీలో అధికార పీఠం ఎవరు చేజెక్కించుకుంటారో అని యావత్ దేశమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నో సర్వే ఫలితాలు వెలువడినప్పటికీ ఏకలవ్య సర్వే ప్రకారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మేము మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. సంగీత, చెప్పు, ఏ విధంగా ఉన్నాయి ఫలితాలు ఈసారి? ఎగ్జాక్ట్లీ శ్రవంతి, ఎందుకంటే దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలపైన ఎక్కువ ఫోకస్ పెట్టాయని చెప్పడానికి నిన్న మోదీ చూసినా కూడా ప్రధాన పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీని వదిలి తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్నారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కడపలో ఉన్నారు ప్రస్తుతం. సో అలా అంత క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. ఈ రిజల్ట్ పైన అంత ఉత్కంఠ ఉంది భారతదేశం అంతా కూడా. సో నువ్వన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరీ కీలకం, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు ఒకవైపు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి రెండుసార్లు జరుగుతున్నాయి కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, ఒకరిని ఓడించడానికి ముగ్గురు ఏకమయ్యారు అక్కడ. సో ఒక్కరిని ఓడించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. సో అక్కడ ఎవరు గెలుస్తారనేది చాలా చాలా టఫ్ ఫైట్గా అనిపిస్తోంది. సో మనకు వచ్చిన ఏకలవ్య సర్వే ప్రకారం వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి వైసీపీకి 37 సీట్లు గెలిచే అవకాశం ఉంది ఈసారి. అలాగే శ్రవంతి, టీడీపీకి చూస్తున్నావా? అవును, టీడీపీ అంటే మొత్తం కూటమి పరంగా లేదా టీడీపీ బలం పరంగా తెలియదు, కానీ టీడీపీ మాత్రం 99 సీట్లు గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అధినేత జనసేన పార్టీ కూడా 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా పురంధేశ్వరి అధినేత అయిన బీజేపీ పార్టీ 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నువ్వా నీనా అనే టఫ్ ఫైట్ అయితే ఎదుర్కొనే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సంగీత, పార్లమెంట్ ఎన్నికలు అంటే ఆ అధికారం ఎవరంటే కేంద్రంలో అధికారం ఎవరు చేజిక్కించుకుంటారు అనేది ఎంత ఉత్కంఠ ఉందో ఈ కంప్లీట్ ఏపీ పాలిటిక్స్ మీద కూడా అంత ఉత్కంఠ ఉంది. అంటే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఇంత కీలకంగా రాజకీయం మరి మునిపెన్నడూ జరగలేదు. ఇది తొలిసారి. సరే, సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ చివరకు ఎన్నికల తేదీ ఫలితాలు వెలువడేసరికి కూడా మనకు పూర్తి క్లారిటీ అయితే ఉండదు స్పష్టంగా. అంటే ప్రజల లోపల ఎటువంటి అభిప్రాయం ఉందనేది ఆ రోజు మాత్రమే తేలిపోనుంది మనకు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కొన్ని నియోజకవర్గాలు అయితే గేమ్ చేంజర్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక నువ్వు అన్నట్టుగా 20 నియోజకవర్గాల్లో నువ్వా నిన్న అన్నట్టుగా టఫ్ ఫైట్ ఉందన్నమాట. సో అది గేమ్ చేంజర్ నియోజకవర్గాలు. కంప్లీట్గా ఆ నియోజకవర్గాలు కనుక ఎవరికి వెళ్తాయో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది శ్రవంతి. సో అలాగే మనకి ఏకలవ్య సర్వే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జరిగింది. సో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలలో కూడా ఎలాంటి రిజల్ట్ ఉంది, ఏ పార్టీ గెలుస్తోంది, ఏ అభ్యర్థి అక్కడ విజేతగా నిలుస్తున్నారు, సో ఇది మనం ఇప్పుడు వివరించే ప్రయత్నం చేద్దాం శ్రవంతి. ఇటు కురుపం నియోజకవర్గం చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థి అంటే కూటమి అభ్యర్థి అయిన టీడీపీ నేత తొయ్యాక జగదీశ్వరి గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్ పాడేరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే కూటమి అధినేత అయిన టీడీపీ అభ్యర్థి గిడ్డీశ్వరి గెలిచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా టీడీపీకే ప్రజలు ఎక్కువగా ఓట్లు వేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అభ్యర్థి పేరు వచ్చేసరికి విజయ్ బోనెల. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంగీత, ఎక్కువగా ఈసారి మహిళా అభ్యర్థులు ఎక్కువ మంది అంటే టికెట్ గెలుచుకొని స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి ఎవరంటే నిమ్మక జయకృష్ణ. నెక్స్ట్ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలించినట్టయితే మిరియాల శిరీషాదేవి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తనకే ఎక్కువగా ప్రజలు ఓటేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన రాజన్న దొర పీడిక, తన ఇంటి పేరు. అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్ అరకు పార్లమెంటు పరిధిలో 2 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 5 స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత పార్లమెంటు పరిధి మనం అబ్జర్వ్ చేసినట్టయితే పార్లమెంట్ లో అయితే కంప్లీట్ టీడీపీ లీడింగ్ లో ఉంది అక్కడ. సో ఏకలవ్య సర్వే ప్రకారం టీడీపీ లీడింగ్ లో ఉంది అరకు నియోజకవర్గంలో, అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో. సో అలాగే శ్రీకాకుళం చూసుకున్నట్టయితే ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ పోటీ పడుతున్నారు. సో ఆయన టీడీపీ నుంచి అంటే కూటమి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు అండ్ అక్కడ టీడీపీ జెండా ఎగరేయబోతున్నారు. ఓకే, ఇక్కడ పలాస అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరు సీదిరి అప్పలరాజు, మరొకరు గౌతు శిరీష. ఇద్దరు అభ్యర్థుల మధ్య కూడా టఫ్ ఫైట్ అంటే మరీ
యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చివరి తేదీ వరకు ప్రజలు ఎవరికి ఎక్కువగా ఓట్లేసి ఎవరిని గెలిపిస్తారనేది అప్పటి వరకు మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే టెక్కలు చూసుకుంటే టీడీపీ అభ్యర్థి కింజారపు అచ్చెన్నాయుడు చాలా కీలక నేత ఆయన టీడీపీలో. సో టీడీపీలో బలమైన గొంతుకల్లో ఆయన మొదట వరుసలో ఉంటారు. సో ఆయన ఖచ్చితంగా ఆ సీటు గెలుచుకుంటారు. సో అలాగే పాతపట్నంలో కూడా చూసుకున్నట్టయితే మావిడి గోవిందరావు గారు ఆయన టీడీపీ అభ్యర్థి, టీడీపీ నుంచి ఆయన అక్కడ జెండా ఎగరేయబోతున్నారు. అలాగే శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ విజయ జెండా ఎగరేయబోతున్నారు అక్కడ. అలాగే అముదాల వలసలో కూడా టీడీపీ కూన రవికుమార్ అక్కడ టీడీపీ నుంచి గెలుపొందే అవకాశాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నరసన్నపేట టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి కూడా ఆయన పోటీలో ఉన్నారు. ఆయనే గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే ఒక్క నియోజకవర్గం పలాస ఒక్క నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంది. మినహాయించి అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు 6 స్థానాల్లో కూడా టీడీపీ విజయ కేతనం ఎగరవేయబోతోంది. అలాగే నెక్స్ట్ పార్లమెంట్ పరిధి అంటే విజయనగరం పరిధిలో ఉన్న ఈ 7 నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది వైసీపీని ఎక్కువ అధికార పీఠాలు ఎక్కువ గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇక్కడ హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం మనం పరిశీలించినట్టయితే కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు బరిలో ఉన్నారు. తననే ఎక్కువగా ప్రజలు గెలిపించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే కోండ్ర మురళి టీడీపీ అధినేత, తనకే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా నెక్స్ట్ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అయిన కళావతి టీడీపీ అధినేత పైన పోటాపోటీగా అంటే వాతావరణం నెలకొన్నప్పటికీ చివరకు వైసీపీకే మొగ్గు చూపే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం మనం పరిశీలించినట్టయితే వైసీపీ అభ్యర్థి అయిన అప్పలనాయుడు బరిలో ఉన్నారు. తనకే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ సీనియర్ లీడర్ అయినా అంటే కొన్ని దాదాపు నాకు తెలిసింది 3rd టైం అనుకుంటా సంగీత హ్యాట్రిక్ కొట్టాలనే ఛాన్స్ తోని తను ఎదురు చూస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ గజపతి నగరంలో కూడా మళ్ళీ వైసీపీనే అధికారం దక్కించుకోవాలనే ఉత్సాహంతో మనకు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన బొత్సల నరసయ్య తాను మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కంప్లీట్ ఈ విజయనగరం పార్లమెంట్ పరిధిలో మనం చూసుకున్నట్టయితే ఒక సీటు బీజేపీకి, మరొక సీటు టీడీపీకి, మిగిలిన 5 స్థానాలు వైసీపీ పార్టీ ఎక్కువగా గెలుచుకునే స్థానాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ మరొక పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే విశాఖపట్నం. సో ఈ విశాఖపట్నంలో కూడా మనకి తూర్పు విశాఖపట్నం నుంచి టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు విజయకేతనం ఎగురవేయబోతున్నారు. అంటే ఏకలవ్య సర్వే ఆధారంగా చూసుకున్నట్టయితే దక్షిణ విశాఖపట్నంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ అక్కడ విజయ జెండా ఎగురవేయబోతున్నారు. అలాగే ఉత్తర విశాఖపట్నంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, ఆయన దాదాపు 2014 ఎన్నికల్లో కూడా ఆయన అక్కడ గెలుపొంది ఆయన అక్కడ బీజేపీ నుంచి గెలుపొందిన అతి తక్కువ ఎమ్మెల్యేల్లో ఆయన అసెంబ్లీలో చాలా గట్టిగా గొంతు వినిపించిన మనిషి. సో ఆయనకు విజయ అవకాశాలు ఖచ్చితంగా బలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే పశ్చిమ విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు గెలుపొందే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. అలాగే శృంగవరపు కోటలో మరో నియోజకవర్గం, కీలక నియోజకవర్గం అనే చెప్పొచ్చు, ఇక్కడ శ్రీనివాస్ గెలుపొందే అవకాశం కనిపిస్తుంది వైసీపీ పార్టీ నుంచి. అలాగే భీమిలి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయిన గంటా శ్రీనివాస్ విజయ కేతనం ఎగరేస్తారని తెలుస్తోంది. అలాగే మొత్తం చూసుకున్నట్టయితే ఒక 2 సీట్లు మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు అక్కడ విజయ జెండా ఎగరేయబోతున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ పార్లమెంట్ స్థానమైన అనకాపల్లి స్థానాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నెలకొనే ఛాన్స్ ఉంది సంగీత. ఎందుకంటే ఒక 3 స్థానాలు టీడీపీ గెలుచుకుంటుంది, మిగిలిన 2 స్థానాల్లో జనసేన, మిగిలిన 2 స్థానాల్లో వైసీపీ గెలుచుకునే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి ప్రజల అభిప్రాయం ఏంటంటే చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా ఇటు పార్టీ పరంగా కొంతవరకు అయితే అభ్యర్థుల పరంగా కూడా అంటే సీనియర్ లీడర్ అయినప్పటికీ ఒక 30% వరకు మాత్రమే పనులు చేసి తర్వాత శాతం పనులన్నీ ఆపేశారు మధ్యలో అని అట్లా నేతల మీద కూడా చాలా రకమైన ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది ఎంత మేరకు అది ప్రయోగం చేస్తున్నారనేది కూటమి అభ్యర్థులు మనం చూడాల్సి ఉంది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలను మనం పరిశీలించినట్టయితే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారు పోటీలో ఉన్నారు. సో తనకే ప్రజలు ఎక్కువగా
మొగ్గు చూపి గెలిపించుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే టీడీపీని అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ పాపం అంటే ఒక 10 దశాబ్ద కాలంగా పోరాడుతున్నప్పటికీ ఈసారి మాత్రం తను కోరుకున్న సీట్స్లో కనీసం సగభాగమైనా వచ్చే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు జనసేన అభ్యర్థి అయిన కొండతాల రామకృష్ణ గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలిచే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే సంగీత్ ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రజలు జనసేన పార్టీని చూసి ఓట్లేయబోతున్నారు లేదా ఇక్కడ అభ్యర్థిని చూసి ఓట్లేయబోతున్నారా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి విజయ్ కుమార్ వైపు అంటే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది, ఎక్కువగా ఓట్లేసి గెలిపించుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా వంగలపూడి అనిత తను టీడీపీ అభ్యర్థి చాలా టఫ్ ఫైట్ ఈసారి నిలబడే అవకాశం ఉంది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు కూడా, సో ఆమె గొంతు చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆమె తెలియని వాళ్ళు ఎవరు ఉండరు వంగలపూడి అనిత, ఖచ్చితంగా అక్కడ జెండా ఎగరైపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కువ మాటల యుద్ధంతో తను ఎక్కువ బాగా ఫేమస్, అది అందరికి మీకు అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ చివరిగా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ విధంగా ఉందండి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అంటే ప్రతి ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా చాలా టఫ్ ఫైట్ నెలకొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈసారి ప్రజలు కూడా అంత ఈజీగా కాకుండా వాళ్ళు కూడా చాలా ఆలోచించి అభ్యర్థిని పార్టీని ఏరు కోరి మరీ ఎన్నుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఇక నెక్స్ట్ పార్లమెంట్ పరిధి అమలాపురం చూసుకున్నట్టయితే అమలాపురంలో మనకి కీలకమైన నియోజకవర్గాలు ఇవి, గేమ్ చేంజింగ్ నియోజకవర్గాలు అని కూడా చెప్పొచ్చు. సో అంటే చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు మనకి. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలో ఉంటుందని కూడా అంటూ ఉంటారు. సో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటగా రామచంద్రపురం అసెంబ్లీ సెగ్మెంట్ని మనం గమనిస్తే టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ జెండా ఎగరేయబోతున్నారు. అలాగే ముమ్మిడివరం నుంచి టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గెలుపొందనున్నారు. అమలాపురం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు విజయకేతనం ఎగరేయబోతున్నారు. అలాగే రాజోల్లో చూసుకున్నట్టయితే జనసేన అభ్యర్థి దేవవర ప్రసాద్ గెలుపొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే పి గన్నవరంలో కూడా జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గెలుపొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనాథరావు, మండపేటలో టీడీపీ అభ్యర్థి వి జోగేశ్వరరావు. అంటే కంప్లీట్గా అమలాపురంలో చూసుకున్నట్టయితే కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేయబోతోంది టీడీపీ. సో ఇదైతే ఖచ్చితంగా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు వైసీపీకి ఎక్కడ ఛాన్స్ ఉన్నట్టే మనకు జనసేన కూటమే ఇక్కడ అభ్యర్థులుగా ఉన్నారు అండ్ వాళ్ళే కీలకంగా వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తోంది శ్రవంతి. ఇక్కడ టీడీపీ సగం సీట్లు తీసుకుంటే సగం జనసేన గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వైసీపీకి ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా గెలిచే అవకాశాలు అయితే మనకు, అంటే అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఇచ్చిన 2 నియోజకవర్గాల్లో కూడా జనసేన తన సత్తా చాటే అవకాశం కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే రాజమండ్రి పట్టణం అంటే రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు టీడీపీ అభ్యర్థి తానే ఎక్కువగా అంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాజనగరం కూటమిలో జనసేన అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ అంటే తననే ఎక్కువగా ప్రజలు ఈసారి ఎక్కువగా ఓట్లేసి అంటే జనసేనకు ఏ విధంగానైనా అసెంబ్లీకి పంపించి జనసేనను ఏ విధంగానైనా గెలిపించుకునే ఛాన్సెస్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మనం పరిశీలించినట్టయితే టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇతను కూడా సీనియర్ లీడర్, తనే ఎక్కువగా అంటే మళ్ళీ ఏ విధంగానైనా సరే హ్యాట్రిక్ కొట్టాలి, మళ్ళీ ఏ విధంగానైనా సరే నేను అధికార పీఠంలోనే ఉండాలనే ఆసక్తితో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఆనపర్తి అసెంబ్లీ సీటు అక్కడ కనుక మనం పరిశీలించినట్టయితే రామకృష్ణారెడ్డి నల్లమిల్లి తాను బీజేపీ పార్టీ అంటే మనం చూసుకున్నట్టయితే సంగీత బీజేపీ నుంచి చాలా తక్కువ లీడర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు సీనియర్ లీడర్ అయినప్పటికీ ఆ పార్టీని గెలిపించుకొని ఆ పార్టీకి అంటే రేపు ఫ్యూచర్లో కూడా బలం చేకూర్చాలి మన ద్వారా అని తీవ్ర ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నెక్స్ట్ గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్టయితే టీడీపీ నేత మద్దిపాటి వెంకటరాజు తాను బరిలో ఉన్నారు. అంటే ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థిపై కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి ఏ విధంగానైనా సరే ఈసారి నేను పోటీ నెలకొనాలి, ఖచ్చితంగా నేనే గెలవాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ టఫ్ ఫైట్ వారు నెలకొందండి. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు, జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ మధ్య చాలా టఫ్ వారు అయితే నెలకొంది. అంటే ఇక్కడ మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ రిజల్ట్ మాత్రం
తీరా అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చేదాకా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ నెలకొంది ఈ రెండు ప్రతిపక్ష పార్టీ. లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ మినిట్ వరకు కూడా సమీకరణాలు ఎలా మారిపోతాయో కూడా తెలియదు పరిస్థితి. అంటే ఇటు అధికార పార్టీ ఇటు ప్రత్యర్థి పార్టీ ఈ రెండు పార్టీల మధ్య చాలా టఫ్ ఫైట్ వారైతే నడుస్తుంది. ఇక కొవ్వూరు లాస్ట్ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా టీడీపీ పాగా వేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ నేత అయిన ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో నిల్చున్నారు. సో తనకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శ్రవంతి రాజమండ్రి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే పార్లమెంట్ సెగ్మెంట్ లో మనకి రాజమండ్రి పట్టణం నియోజకవర్గం చూసుకుంటే చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసిన ఆదిరెడ్డి వాసుకి ఇప్పుడు అంటే టీడీపీ గెలుస్తుందని మన అంచనాల ప్రకారం తెలిసింది. కానీ అక్కడ భరత్ ఎంపీ భరత్ ఆయన ఎంపీ మార్గాని భరత్ పోటీలో నిలిచారు. సో అక్కడ ఆయన ఎంపీ సీటును కాదని నేను అసెంబ్లీకి వెళ్ళాలి ఖచ్చితంగా అని పట్టుదలతో ఆయన వచ్చారు. సో ఆయన మరి ఆయన గెలవకుండా ఆదిరెడ్డి వాసు గెలుస్తారని మన అంచనాల ప్రకారం తెలుస్తుంది. కానీ మరి భరత్ గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు. భరత్ అనుకున్న పనులన్నీ చేయలేకపోయాడు, తను హామీలు ఇచ్చాడు తప్ప ఏం చేయలేదనే వాదన కూడా ఒకటి ఉంది. సో అందుకని ఆదిరెడ్డి వాసుకి ప్రజలు ఎక్కువగా గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక చాలా కీలకమైన నియోజకవర్గం అని చెప్పొచ్చు. అలాగే ఇంకో నియోజకవర్గం చూసుకుంటే నర్సాపురం, నర్సాపురంలో ఆచంట నియోజకవర్గం అంటే నర్సాపురం పార్లమెంట్లో చూసుకుంటే ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సత్యనారాయణ పితాని గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయ కేతనం ఎగరవేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే నర్సాపురంలో వైఎస్ఆర్సీపీ లేదా జనసేన అంటే ఇక్కడ టఫ్ ఫైట్ నెలకొంది. కంప్లీట్గా అసలు నువ్వా నేనా అన్నట్టుగా ఉందన్నమాట ప్రసాద్ రాజు బొమ్మిడి నాయక్ మధ్యలో. సో వారిద్దరి మధ్య ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఇప్పుడు. అలాగే భీమవరం నియోజకవర్గంలో జనసేన కైవసం చేసుకోబోతోంది, రామాంజనేయులు పులపర్తి అక్కడ విజయకేతనం ఎగరవేయబోతున్నారు. అలాగే ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు, ఈయన గురించి చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు త్రిబులార్గా ప్రసిద్ధిగాంచినారు, ఆయన తెలియని వారు ఉండరన్నమాట. వైసీపీ పార్టీలో ఉంటూ జగన్ కు ముచ్చెమటలు పట్టించిన ఎంపీ ఆయన. సో ఆయన అక్కడ ఇప్పుడు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో ఈ మధ్య చేరారు. అండ్ టీడీపీ నుంచి ఆయనకు ఉండి నియోజకవర్గం నుంచి ఆయనకు సీట్ కేటాయించడం జరిగింది. అండ్ ఆయనకు స్వతహాగా ఉన్న చరిష్మా వల్ల ఆయన ఖచ్చితంగా అక్కడ గెలుస్తారనే అవకాశాలు ఉన్నాయి. అలాగే తణుకు నియోజకవర్గం చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ అక్కడ విజయకేతనం ఎగరేయబోతున్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. కంప్లీట్గా ఇక్కడ కూడా మనకి నర్సాపురంలో చూసుకున్నట్టయితే కూటమి అభ్యర్థులు బలంగా కనిపిస్తున్నారు. సో ఒక్క నర్సాపురం నియోజకవర్గం మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా కూటమి గెలిపొందే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఇక 7 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే ఇక్కడ కూడా అంటే వైసీపీ ఒక 2 స్థానాలు గెలుచుకుంటే ఇక కూటమి మిగిలిన స్థానాలన్నీ గెలుచుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిగా ఒంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ జనసేన అభ్యర్థి అయిన పంచమట్ల ధర్మరాజుకి ప్రజలు ఎక్కువగా ఓట్లేసి గెలిపించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి అయిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ గెలిచే ఛాన్స్ అయితే మనకుంది. ఇక ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టీడీపీ నేత బడేటి రాధాకృష్ణ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రత్యర్థి అభ్యర్థి పైన. ఇక పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అయిన తెల్లం రాజలక్ష్మి తాను ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ అయితే అంటే ప్రజలు ఎక్కువగా తనకు మొగ్గు చూపే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అచ్చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపీ సోంగా రోషన్ అంటే యువనేత, తన యువనేత అయినప్పటికీ కూడా అంటే ప్రజలు ఎక్కువగా అంటే అభివృద్ధి చూస్తాడు ఇన్ ఫ్యూచర్ చూస్తాడు అని ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపే అవకాశం అయితే మనకు ఆయన అంటే టాక్టిక్స్ కూడా ఉన్నాయి శ్రవంతి, ఆయనకి సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలనే టాక్టిక్స్ బాగా ఉన్నాయి. సో అందుకనే విజయకేతనం ఎగరేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, ఇక నూజివీడులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా టఫ్ వార్ నెలకొనే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు కూటమి అభ్యర్థి అయిన టీడీపీ నేత కొలుసు పార్థసారథికి వైసీపీ అభ్యర్థి వెంకట ప్రతాప్కు మధ్య టఫ్ ఫైట్ వారు అయితే నెలకొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. ఎన్నికల రిజల్ట్ వచ్చేసరికి మాత్రం అప్పుడు ఆ ఏరియా వరకు మాత్రం కంప్లీట్ అందరిలోనూ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే బీజేపీ అభ్యర్థి అయిన కామినేని శ్రీనివాస్ తనే ఎక్కువగా గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో కంప్లీట్ ఏలూరు పార్లమెంటు పరిధి స్థానంలో ఉన్న నియోజకవర్గాలను మనం పరిశీలిస్తే టీడీపీ 3 స్థానాలు, వైసీపీ 1 స్థానం, జనసేన
ఒక స్థానం బీజేపీ ఒక స్థానం గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా కూటమి, మళ్ళీ కూటమి కూటమి అభ్యర్థులే లీడింగ్ అనమాట. అంటే ఎక్కువ నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే మచిలీపట్నం గమనిస్తే మచిలీపట్నంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం గమనిస్తే జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే పామరులో టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా విజయకేతనం ఎగరేస్తారు. పెనమలూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ విజయకేతనం ఎగరేయబోతున్నారు. అలాగే పెడనలో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ టీడీపీకి విజయాన్ని అందజేయనున్నారు. అలాగే గుడివాడలో కూడా చూస్తున్నట్టయితే వెనిగండ్ల రాము టీడీపీకే విజయాన్ని అందజేస్తున్నారు. సో కంప్లీట్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వైసీపీకి ఎక్కడ ఛాన్స్ దక్కే అవకాశం అంటే ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు మాక్సిమం. సరే, ఇక్కడ విజయవాడ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలన్నింటినీ మనం పరిశీలిస్తే ఇక్కడ కూడా టీడీపీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ 1 స్థానం, ఇక్కడ మిగిలిన 2 స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ నెలకొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మొదట తిరువురు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే టీడీపీ నేత శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. శ్రీనివాసరావుకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపి తననే గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విజయవాడ వెస్ట్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపి గెలిచే ఛాన్స్ అయితే బీజేపీ నుంచి చాలా కీలక నేత సుజనా చౌదరి, ఆర్థికంగా కూడా చాలా బలమైన నేత కాబట్టి ఆయన ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన ఎప్పటికప్పుడు ఆయన మార్క్ చూపిస్తూనే ఉంటారు. సో ఈసారి కూడా ఆయన విజయకేంద్రం ఎగరేయబోతున్నారు. ఓకే, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం సీనియర్ లీడర్స్ ఎక్కువగా ఉన్నారు, అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. రాజకీయ ఉద్దండులందరూ కూడా ఈ నియోజకవర్గంలోకి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. సో ఇక్కడ చాలా కీలకమైన నియోజకవర్గం అని చెప్పొచ్చేది. సో అంటే ఇక్కడ ఇక్కడ విజయవాడలో ఎవరైతే గెలుస్తారో దాన్ని బట్టి ఏపీలో ఉన్న పొలిటికల్ అంతా అక్కడ అక్కడ నడుస్తుంది. అధికారికంగా రాజధాని ఏదైనప్పటికీ కూడా విజయవాడ అనధికార రాజధానిగా ఉంటుంది ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో. ఇక నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ లో మనం పరిశీలించినట్లయితే టీడీపీ నేత ఉమామహేశ్వరరావు సీనియర్ లీడర్. సో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, తను మళ్ళీ గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే టీడీపీ నేత వెంకటకృష్ణ ప్రసాద్ ఈసారి కూడా ప్రజలు అంటే టీడీపీని ఎక్కువగా గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నందిగామ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ చాలా టఫ్ ఫైట్, అంటే మరి ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొనే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కూటమి నేత టీడీపీ నేత అయినప్పటికీ తంగిరాల సౌమ్య మధ్య వైసీపీ అభ్యర్థి జగన్మోహన్ రావు మధ్య చాలా టఫ్ ఫైట్ వారు అయితే నడబోతుంది. అంటే చివరి వరకు తెలీదు ప్రజలు ఎవరిని ఎంచుకుంటారు, ఎవరు అధికార పీఠం చేజిక్కించుకుంటారు అనేది. ఇక చివరిగా జగ్గయ్యపేటలో కూడా సేమ్ యుద్ధ వాతావరణం నెలకొనుంది. వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను టీడీపీ నేత రాజగోపాల్ మధ్య యుద్ధవారు అయితే నడుస్తుంది. ఎందుకంటే ప్రజలు ఒక వర్గం ప్రజలు పూర్తిగా ఇటుంటే సగం వర్గం ప్రజలు అటువైపు ఉన్నారు. తెలీదు చివరి వరకు ఎవరిని గెలిపించుకుంటారు ప్రజలు, ఎవరికి ఓటు వేస్తారు, ఎవరిని అధికార పీఠం. నియోజకవర్గంలో రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ, అంటే కీలకమైన నియోజకవర్గం అని చెప్పొచ్చేది. సో ఇంకో నియోజకవర్గం కనుక గమనిస్తే మనం గుంటూరులో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ విజయకేతనం ఎగరవేయబోతున్నారు. అలాగే మంగళగిరిలో నారా లోకేష్ ఆబ్వియస్లీ ఆయన గెలుస్తారనేసి ఈసారి మన అంచనాలు అయితే చెప్తున్నాయి. అలాగే పొన్నూరు టీడీపీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆయన కూడా ఇక్కడ నుంచి టీడీపీకి విజయాన్ని అందజేయనున్నారు. అలాగే తెనాలిలో నాగండ్ల మనోహర్ జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ అయినా ఆయన చాలా కీలకంగా పవన్ కళ్యాణ్ కి ఆయన ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సో ఆయన కీలకమైన నేత. సో అక్కడ ఖచ్చితంగా జనసేన జెండా ఈసారి ఎగురుతుందని చెప్పి అంచనాలు తెలుస్తున్నాయి. అలాగే ప్రతిపాడులో కూడా టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు అక్కడ టీడీపీకి విజయాన్ని అందజేయనున్నారు. అలాగే గుంటూరు తూర్పులో కూడా టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ గెలుపొందనున్నారు. గుంటూరు పశ్చిమలో కూడా టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ గుంటూరులో చూసుకున్నట్టు అయితే కంప్లీట్గా ఒక కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది స్పష్టంగా. అయితే గుంటూరు పశ్చిమలో చూసుకున్నట్టయితే గల్లా మాధవి గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తనకు ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి మాత్రం చాలా రకాల అంటే భూ ఆక్రమణలు సంథింగ్ ల్యాండ్ ఇష్యూస్ అట్లాంటివి ఎక్కువ జరిగాయి. సో అవి తనకు అనుకూలంగా మారే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, ఇక నరసరావు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తను ఎక్కువగా గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నట్టయితే ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ నేత తను గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అయితే నరసరావుపేట నియోజకవర్గంలో మాత్రం ఈసారి టఫ్ ఫైట్ నెలకొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు మధ్య
చాలా టఫ్ ఫైట్ వారైతే నడవబోతుంది. అంటే చివరి దాకా తెలియదు ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారనేది. అంటే వాళ్ళిద్దరి పాలన, అంటే రెండు ప్రజలు ఈ మధ్య అంటే చాలా తెలివిగా ఇద్దరు అభ్యర్థులను కంపేర్ చేసుకొని ఎవరైతే వాళ్ళ ఫ్యూచర్కి యూజ్ అవుతారు, ఎవరైతే వాళ్ళ పాలన బాగుంటుంది అనేది ఆ విధంగా ఎంచుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో పరిశీలించినట్టయితే కన్నా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు టీడీపీ అభ్యర్థి. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అయితే నడవబోతోంది. ఎందుకంటే టీడీపీ నేత కాసు మహేష్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాస్ మధ్య అయితే యుద్ధ వాతావరణం నెలకొంది. అంటే ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం వైసీపీకి, మరొక వర్గం కూటమి అభ్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం మనం ఫలితం చెప్పలేము, ఎన్నికల రిజల్ట్ వచ్చేసరికి వరకు మాత్రం. ఇక లాస్ట్ మాచల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి రామకృష్ణ, వైసీపీ అభ్యర్థి అయిన రెడ్డి బ్రహ్మానందరెడ్డి మధ్య టఫ్ వైట్ వారైతే నడవబోతోంది. అంటే చివరి వరకు చూడాలి ప్రజలు ఎవరిని గెలిపిస్తారు ఏంటి అనేది. అయితే ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్థానాలను మొత్తం మనం పరిశీలిస్తే 4 టీడీపీ, 3 మిగతా 3 స్థానాలు మాత్రం టఫ్ ఫైట్ వారైతే నడవబోతుంది. 4 మాత్రం మనం కంప్లీట్గా చెప్పుకోవాలి టీడీపీ గెలవబోతుంది. మిగిలిన 3 పార్టీల్లో మాత్రం ప్రజలు ఎవరిని నిర్ణయిస్తారు, ఎవరికి అధికార పీఠం ఎక్కిస్తారనేది ఎన్నికల రిజల్ట్ వరకు మాత్రం మనం వేచి చూడాలి. అలాగే చూసుకున్నట్టయితే శ్రవంతి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీలు గమనిస్తే రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగానే సత్యప్రసాద్ గెలుపొందే అవకాశం ఉంది. బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ విజయకేతనం ఎగురవేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పరుచూరులో కూడా టీడీపీ లేదా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నమాట. అంటే ఎండం బాలాజీ ఏలూరు సాంబశివరావు మధ్య గట్టి పోటీ నెలకొంది. సో ఎన్నికల వరకు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇది ఈ నియోజకవర్గాన్ని మనం ఎటు తేల్చలేకుండా ఉందన్నమాట. సో ప్రజలు ఖచ్చితంగా అటు ఇటు రెండు వైపులా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎన్నికల ముందు రోజు జరిగే ఆ వ్యూహాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అలాగే అద్దంకి నియోజకవర్గం చూసుకున్నట్టయితే టీడీపీ లేదా వైసీపీ నుంచి ఇక్కడ కూడా టఫ్ వార్ కనిపిస్తోంది. హనుమిరెడ్డి రవికుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అలాగే చీరాలలో వైసీపీ అభ్యర్థి కొండయ్య యాదవ్ గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. అంటే ఫ్యాన్ హవా ఇక్కడ చీరాలలో కనిపిస్తోంది. అలాగే వేమూరులో టీడీపీ అభ్యర్థి ఆనందబాబు గెలుపొందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే సంతనూతల నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే టీడీపీ లేదా వైసీపీ అభ్యర్థి, అంటే మెరుగు నాగార్జున విజయ్ కుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. సో ఇక్కడ కీలకంగా 3 నియోజకవర్గాల్లో కూడా టఫ్ వార్ నెలకొంది. సో ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది అసలు తేల్చలేకుండా ఉందన్నమాట. అంత 50-50 ఛాన్సెస్గా కనిపిస్తోంది. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా అంటే వైసీపీ ఒక 3 స్థానాల్లో, మిగిలిన 4 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మనం పరిశీలించినట్టయితే వైసీపీ అభ్యర్థి అయిన తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నేత దామచల్ల జనార్దన్ రావు సీనియర్ నేత, తాను గెలిచే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబు తాను గెలిచి, అంటే ప్రజలు వైసీపీ అభ్యర్థినే గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తోంది. ఇక గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక కనిగిరి నియోజకవర్గంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ అభ్యర్థి, తాను మాత్రమే గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక దర్శి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం వారు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో బాల వీరాంజనేయ స్వామి డోలా టీడీపీ అభ్యర్థి, ఇక్కడ కూడా టీడీపీ గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ 3 స్థానాల్లో, టీడీపీ 4 స్థానాల్లో గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిద్దాం సంగీత. నంద్యాల శ్రవంతి నెక్స్ట్ చూస్తే నంద్యాలలో ఆళ్ళగడ్డ చాలా కీలకమైన నియోజకవర్గం అని చెప్పొచ్చు. భూమా అఖిల ప్రియ, అంటే భూమా నాగిరెడ్డికి వాళ్ళ కూతురు. సో ఆయన కంప్లీట్ గా, ఆమె కూడా మాజీ మంత్రి కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆమె జెండా ఎప్పుడు ఎగరేస్తూనే ఉంటారు. అండ్ చాలా టఫ్ ఫైట్, అక్కడ ప్రత్యక్ష యుద్ధాలు జరుగుతుంటాయి, ఫ్యాక్షనిజం నడుస్తూ ఉంటుంది అక్కడ. సో ఎప్పటికప్పుడు అక్కడ రాజకీయాలు వేడెక్కిస్తూనే ఉంటాయి. ఈసారి కూడా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా భూమా అఖిల ప్రియ టీడీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. అలాగే శ్రీశైలం నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే టీడీపీ రాజశేఖర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నందికొట్కూరులో చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థి జయసూర్య విజయం సాధించే అవకాశం ఉంది. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ హవా నడిచే అవకాశం కనిపిస్తోంది. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయనున్నారు. అలాగే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డి
రెడ్డి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బనగానపల్లిలో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాటసాని రామరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా రాజకీయ ఉద్దండులు అని చెప్పొచ్చు. సో వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఎప్పుడు ఇలాగే కొనసాగుతుంది. బనగానపల్లి నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం శ్రావంతి. అయితే ఈ నియోజకవర్గంలో ఈసారి కూడా ఇదే టఫ్ ఫైట్ కొనసాగుతోంది. సో చూడాలి, ఇది ఎన్నికలు కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు కూడా ఇది చాలా కీలకమైన నియోజకవర్గంగానే భావించవచ్చు. అలాగే డోన్ నియోజకవర్గంలో టీడీపీ విజయకేతనం ఎగరవేస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. అలాగే మరో నియోజకవర్గం శ్రావంతి. ఓకే, కర్నూలు రాయలసీమ ప్రాంతమైన కర్నూలు నియోజకవర్గంలో మనం పరిశీలించినట్టయితే కంప్లీట్ 7 అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎక్కువగా గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కర్నూలు మెయిన్ సిటీలో మనం చూసుకున్నట్టయితే వైసీపీ అభ్యర్థి ఎండీ ఇంతియాజ్ అహ్మద్ తనకే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపి అంటే వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మళ్ళీ వైసీపీనే పాగవేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. బాలనాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తానే అంటే అది కుటుంబ తరాలుగా వస్తున్నట్టుంది అక్కడ నాకు తెలిసి మంత్రాలయంలో. ఇక ఆధోని అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కూడా అక్కడ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎల్లారెడ్డి గారి, సాయి ప్రసాద్ రెడ్డి అంటే కంప్లీట్ రెడ్డి సామాజిక వర్గాలు ఇక్కడ రాయలసీమలో మనం పరిశీలించినట్టయితే. ఇక ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పరిశీలించినట్టయితే కూడా వైసీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక వీరభద్రగౌడ్ వైసీపీ అభ్యర్థి అయిన వీరభద్రగౌడ్నే ప్రజలు ఎక్కువగా గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్థి శ్యామ్ కుమార్ టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. టీడీపీ అభ్యర్థి అయిన బొగ్గుల దస్తగిరి గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మిగనూరులో కూడా వైసీపీ అభ్యర్థి బుట్టె రేణుక బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థిని గెలిపించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే మొత్తం 4-5 స్థానాలు వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంటే 2 స్థానాలు టీడీపీని గెలిపించుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ పార్లమెంట్ పరిధి మనం చూసుకున్నట్టయితే అనంతపురం శ్రవంతి. నెక్స్ట్ అనంతపురంలో రాయదుర్గం అంటే దీంట్లో కూడా అనంతపురం అంటే రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో కూడా అనంతపురం చాలా పెద్ద జిల్లా. రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే పెద్ద జిల్లాగా వ్యవహరించబడింది. అలాగే ఈ జిల్లాలో చాలా జనాభా కూడా ఎక్కువే. సో ఆ ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువే కాబట్టి ఇక్కడ గెలిచిన వారు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో రాయదుర్గంలో చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు విజయకేతనం ఎగరవేస్తున్నారు. ఉర్వకొండలో చూసుకుంటే వైసీపీ హవా కొనసాగనుంది. వై విశ్వేశ్వర రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. అలాగే గుంతకల్లో చూసుకున్నట్టయితే టీడీపీ వైసీపీ మధ్య టఫ్ వార్ నెలకొంది. టీడీపీ వైసీపీ అభ్యర్థి వై వెంకట్రామ రెడ్డి, టీడీపీ అభ్యర్థి జయరామ్ రెడ్డి మధ్య టఫ్ వార్ నెలకొంది ఇక్కడ. అలాగే తాడిపత్రి చూసుకుంటే టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అనంతపురంలో టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ విజయకేతనం ఎగరవేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అలుమినేని సురేంద్ర బాబు విజయకేతనం ఎగరవేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాప్తాడులో కూడా టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత అంటే మాజీ మంత్రిగా కూడా వ్యవహరించారు అండ్ పరిటాల ఫ్యామిలీ అక్కడ కీలకంగా వ్యవహరించే ఒక అదన్నమాట. అంటే రాజకీయ పరంగా చాలా ఫ్యాక్షనిజం ఇవన్నిటిని రాజకీయాల్లోకి దింపిన ఫ్యామిలీస్ అంటే మనకి ఆర్జీవి తీసిన రక్త చరిత్ర తీస్తే ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ టీడీపీకి కంచుకోట అయినటువంటి హిందూపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ సింగనమల అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ టీడీపీ మొత్తం అంటే విజయడంక మోగించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి అయిన బండారు శ్రావణిశ్రీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మడకశిర అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. టీడీపీ అభ్యర్థి అయిన ఎంఎస్ రాజు ప్రత్యర్థి పార్టీ మీద గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక హిందూపురం సిటీలో కూడా టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ మన నట నరసింహం ఇక్కడ గెలుపొందే ఆ ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈసారి గెలిస్తే అక్కడ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది. ఇక పెనుకొండలో కూడా వైసీపీ అభ్యర్థి కేవీ ఉషశ్రీ చరణ్ గెలిచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పుట్టపూర్తి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ ఇక్కడ కూడా అంటే వైసీపీ పాగవేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆయన పార్టీలకు అతీతంగా ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. సో ఆయన చాలా అంటే
ప్రజల్లో తిరుగుతూ కూడా ఆయన ఆయన మాట్లాడే భాష, లోకల్ భాష ఏదైతే ఉంటుందో అది ప్రజలతో మరింత చేరువ చేసింది. సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి. సో ఆయన పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుపొందే వ్యక్తిగా ఇక్కడ పర్సనల్ గా తనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. సో అంటే తనకి ఎక్కువగా గెలిచే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కదిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ మనకి ఎక్కువగా ఉంది. వైసీపీ అభ్యర్థి అయిన మక్బూల్ అహ్మద్ ప్రత్యర్థి అభ్యర్థిపై పోటీ చేసి తనకే ఎక్కువగా సీట్లు సంపాదించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికంగా ఓట్లు సంపాదించుకునే అవకాశం. ఇక నెక్స్ట్ కడప పార్లమెంట్ పరిధిలోని కడప పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే శ్రవంతి, బద్వేల్లో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది ఈసారి. దాసరి సుధా బొజ్జ రోషన్ మధ్య ఈసారి వార్ ఎలా ఉండబోతుందంటే నువ్వా నేనా అన్నట్టుగా ఉందన్నమాట. సో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు కూడా మనం చెప్పలేము. సో ఆ విధంగా ఉంది అక్కడ పోలింగ్ అయితే. అండ్ ఇంకా కడపలో చూసుకుంటే టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి విజయకేతనం ఎగరవేయబోతున్నారు. అలాగే పులివెందులలో వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఒకసారి ముఖ్యమంత్రిగా చాలా యంగ్ ఏజ్లో ముఖ్యమంత్రి అయిన ఘనత సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందజేసి నేను సంక్షేమ పథకాల ద్వారా నేను గెలుపొందుతానని అంటున్నారు. అయితే ప్రత్యర్థులు మాత్రం శ్రవంతి అభివృద్ధి చేయండి, సంక్షేమ పథకాలు దేనికి పనికిరావు అని చెప్పి వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన చరిష్మా ద్వారా ఆయన ఒక స్మైలింగ్ ఫేస్తో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ ఫ్యాన్ హవా నడిపిస్తారని ఇక్కడ మన రిజల్ట్ కూడా తెలిసింది. అలాగే కమలాపురంలో టీడీపీ అభ్యర్థి పుత్త చైతన్య రెడ్డి గెలుపొందే అవకాశం ఉంది. జమ్మలమడుగులో వైసీపీ హవా కొనసాగే అవకాశం ఉంది. ఎం సుధీర్ రెడ్డి అక్కడ వైసీపీకి విజయాన్ని అందజేయనున్నారు. అలాగే ప్రొద్దుటూరులో కూడా వైసీపీ రాచమల్లు శివప్రసాద్ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే మళ్ళీ గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే మైదుకూరులో కూడా టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నెల్లూరు పార్లమెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిద్దాం. ఇక్కడ కూడా కంప్లీట్ అంటే టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వైసీపీకి ఎటువంటి సీటు దక్కకుండా ఇక్కడ ప్రజలు అంటే ఒకవైపే మాత్రం అనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక నెల్లూరు రూరల్లో కూడా నెల్లూరు రూరల్ పట్టణంలో కూడా టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచే అవకాశాలు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సి మనం, ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయన ప్రజల తరపున ప్రజల సమస్యల పైన పోరాడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. సో ఆయన కూడా పార్టీకి సంబంధం లేకుండా గెలుపొందే వ్యక్తిత్వం, సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి కాబట్టి. సో కోటంశెట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని మన రిజల్ట్ ప్రకారం తెలుస్తోంది. ఇక కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. టీడీపీ అభ్యర్థి అయిన ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యర్థి మీద గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో కావ్యకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తోంది. ఇక ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత అయినప్పటికీ కూడా అంటే తననే ప్రజలు ఎక్కువగా గెలిపించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఇక నెల్లూరు నగరంలో కూడా పొంగూరు నారాయణ టీడీపీ అభ్యర్థి ఇక్కడ కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇక ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపీ నేత అయిన కాకర్ల సురేష్ గెలుపొందే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో కంప్లీట్ ఈ నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే వైసీపీకి ఏ ఒక్క చోట కూడా స్థానం దక్కే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. అంటే ప్రజలు నెల్లూరు రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల కంటే దేశ రాజకీయాల కంటే ఎక్కువ హాట్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. సో నెల్లూరులో రాజకీయాలు ప్రతిసారి కూడా అంటే ఎలక్షన్స్ లేని టైంలో కూడా అక్కడ రాజకీయాలు వేడిగా కనిపిస్తుంటాయి. సో ఈసారి కూడా అదే టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం. అలాగే నెక్స్ట్ నియోజకవర్గం తిరుపతి చూసుకున్నట్టయితే అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో చూసుకున్నట్టయితే సర్వేపల్లిలో 50-50 అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య తగ్ ఆఫ్ వార్ గా కనిపిస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య టఫ్ వార్ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అలాగే గూడూరులో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ వార్ నెలకొంది. మేరిగా మురళి సునీల్ కుమార్ మధ్య ఖచ్చితంగా నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ ఉంది. అలాగే సూళ్లూరుపేటలో వైసీపీ టీడీపీ మధ్య కిలివేటి సంజీవయ్య నెలవెల విజయశ్రీ మధ్య టఫ్ వార్ నెలకొందని చెప్పొచ్చు. అలాగే వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ కూడా ఇక్కడ గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు అంటే ఇక్కడ కూడా జనసేన విజయకేతనం ఎగరవేయబోతోంది. శ్రీకాళహస్తిలో చూసుకుంటే టీడీపీ అభ్యర్థి వెంకట సుధీర్ రెడ్డి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే సత్యవేడులో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక టోటల్గా చూసుకుంటే ఒక రెండు చోట్ల మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తోంది ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో.
మిగతా చోట్ల టీడీపీ ఒక రెండు చోట్ల, జనసేన ఒక చోట గెలుపొందే అవకాశం ఉంది, రెండు చోట్ల వైసీపీ గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిద్దాం. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉండబోతుంది అనేది పరిశీలిస్తే, ఇక తంబళ్ళపల్లి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీని క్లీన్ స్వీప్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ఒక మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ హవా కొనసాగనుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి షాజహాన్ భాష ఎక్కువగా గెలిచే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తోంది. ఇక పుంగనూరులో కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ మనకుంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పరిశీలించినట్టయితే కొరముట్ల శ్రీనివాసులు అంటే వైసీపీ పార్టీ గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాయచోటిలో మనం పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోయే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బ్రదర్. సో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన బ్రదర్ అన్నమాట. కొంచెం ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఆయన టీడీపీ నుంచి పోటీ చేయడం చాలా, ప్రజలు ఇక్కడ పార్టీని ఎక్కువగా చూడబోతున్నారు అనమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే టీడీపీకే ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చిత్తూరు పార్లమెంటు పరిధి. అలాగే చిత్తూరు పార్లమెంట్లో చంద్రగిరి నియోజకవర్గం చూసుకుంటే శ్రవంతి టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. ఇక్కడ పులివర్తి వెంకట మణిప్రసాద్ అక్కడ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే నగరిలో అంటే నగరి అనగానే మనకి మంత్రి రోజా గుర్తొచ్చేస్తారు. సో కంప్లీట్గా అక్కడ నగరి మంత్రిగా నగరి ఎమ్మెల్యేగా అక్కడ ఆవిడ మార్క్ సృష్టించారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాత్రం మనం ఇక్కడ రోజా గురించి ఒక రెండు మూడు మాటలు మాట్లాడాలి. ఎందుకంటే ఈసారి రోజా పైన అంటే రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అంటే మంత్రి పదవి ఉండి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈసారి మాత్రం ప్రజలకు చాలా భిన్నంగా చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అభ్యర్థులే రోజాకి అంటే వ్యతిరేకంగా ఉన్నారనమాట. అంటే సంతృప్తితో లేరు, అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా రోజాకి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఆ నగరిలో ఉన్న వాళ్ళ రోజా వాళ్ళ అనుచరులు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, ఎక్కువగా ల్యాండ్ దోపిడీలు మాఫియాలు ఇవన్నీ ఎక్కువ జరిగినాయి తన ఆధీనంలో అని. సో వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా యాంటీగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా టీడీపీని ఎక్కువగా గెలిపించుకునే అలాగే మంత్రి రోజా పైన కూడా పెద్ద ఆరోపణ ఏంటంటే ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, పర్యాటక శాఖ అభివృద్ధి ఏమాత్రం ఆవిడ పోరాడలేదు అనేసి ఒక ఆరోపణ ఉంది. నగరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ మనకు రోజా గురించి ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం మాట్లాడుకున్నాం. సో ఈసారి రోజాకున్న విమర్శలు భానుప్రకాష్ కి ఎక్కువగా గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక గంగాధర నెల్లూరు జిల్లాలో కూడా అంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే కూడా ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన కృపాలక్ష్మి గెలిచే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో మనం చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీడీపీలో కూడా అంటే గురజాల జగన్మోహన్ ఇక్కడ టీడీపీ అభ్యర్థి, చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పూతలపట్టులో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ అభ్యర్థి అయిన మురళీమోహన్ గెలిపించుకునే ఛాన్స్ ఉంది. ఇంకా పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి అయిన అమర్నాథ్ రెడ్డిని ప్రజలు ఎక్కువగా ఓట్లేసి గెలిపించుకునే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక కుప్పం ఇక్కడ మనకు టీడీపీని చూసుకున్నట్టయితే టీడీపీ కంచుకోట కుప్పం నియోజకవర్గం, అలాగే చంద్రబాబు నాయుడు కూడా చాలా సెంటిమెంటల్. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ఎన్ నారా చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి పోటీ చేస్తూ ఎన్నో అంటే గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు. సో ఆయన కుప్పం అనేది ఇంకా కంప్లీట్ గా టీడీపీ కంచుకోట అనే చెప్పొచ్చు. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట రిజల్ట్స్. సో ఇక్కడ కంప్లీట్ ఏకలవ్య సర్వే ప్రకారం వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అంటే వైసీపీ 37 సీట్లు, టీడీపీ 99 సీట్లు, జనసేన 14, బీజేపీ 5 సీట్లు గెలుచుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నాలుగు మనం చూసుకున్నట్టయితే టీడీపీ హవానే ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. అంటే కంప్లీట్ కూటమి వైజ్ గా చూసుకున్నా కూడా ఎక్కువగా సీట్లు గెలుచుకునే అవకాశం అయితే మనకు అంటే ఈ లెక్కలో చూస్తే శ్రవంతి అంటే ఖచ్చితంగా మనకి అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ మనం టీడీపీ ఒక్క మార్పు చూసుకొని జనసేన ఇవి కనుక ఖచ్చితంగా వచ్చేస్తే ఇంకా అవసరం లేకుండానే టీడీపీ కూటమి గెలుస్తుందని. సో ఇక మిగిలిన 20 నియోజకవర్గాల్లో మాత్రం నువ్వా నీనా అనే టఫ్ ఫైట్ అయితే నెలకొనే వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అప్పటి వరకు అంటే ఎన్నికల రిజల్ట్ వరకు మాత్రం ఈ 20 నియోజకవర్గాల్లో మాత్రం ప్రజల మైండ్ లో ఎటువంటి థాట్ ఉంది, ఎవరిని గెలిపించుకోవాలి? అసలు హైలైట్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి వై నాట్ 175 అంటున్న తరుణంలో
లో 175లో 37 కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో ఇది చాలా కీలకమైన ఎన్నికలుగా భావించాల్సిన పరిస్థితి శ్రవంతి ఇక్కడ. అయితే చివరి వరకు మనం చూద్దాం. సరే, ఇప్పటి ప్రజల మనసులో ఏముంది, ప్రజలు ఎవరిని గెలిపించుకోబోతున్నారు, అంటే ఆల్మోస్ట్ అందరి మనసులో కూడా కూటమిని గెలిపించుకునే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సువర్ణ మీడియా తరఫున సంగీత కానివ్వండి, నేను కానివ్వండి, మీ ఆయుధం మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా ఓటు వేసి ఇప్పుడున్న సంక్షేమ పథకాలనే కాకుండా మీరు ఎవరికి ఓటేస్తే మీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించి మరీ మీ ఆయుధాన్ని వాడుకోవాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా శ్రవంతి. అండ్ పండక్కి ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఓట్ల పండక్కి మాత్రం వెళ్ళాలి. మరో 5 ఏళ్ళు మనం ఎలా బతకాలి అని డిసైడ్ చేసే రోజు ఇది. సో 13న ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.